అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆకలుందో ఎక్కడ సంసందో ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన పార్టీ ఉండాలని ఆయన స్ఫూర్తి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మాదనగర్ గ్రామం చెందిన మజ్జి నానాజీ గారు గత 3 సంవత్సరాలుగా కూడా యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు కూడా ఇరిగిపోవడం జరిగింది. మరి కుటుంబం అంతా కూడా ఆయన మీద ఆధారపడి ఎటువంటి జీవనోపాధి లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు కూడా నా దృష్టి తీసి రావడం జరిగింది. తక్షణమే ఆ కుటుంబానికి ఒక రెండు నెలల సరిపడా నిత్యావసర సరుకులు జనసేన పార్టీకి మేము అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ కార్యకర్తకి సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళ పక్షాన ఉంటుంది. వాళ్ళ సమస్యల పట్ల ఎప్పుడూ కూడా జనసేన పార్టీ స్ఫూర్తితో తీసుకొని వాళ్ళ పక్షాన ఎప్పుడు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గతంలో కుటుంబాన్ని కనీసం ఆయన చాలా పేదరికం మరి ఎవరైనా పార్టీలకు అతీతంగా కూడా స్పందించి వారి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా చొరవ తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా ఒకసారి ఆయన స్థితిగతులు చూసి మీ ప్రభుత్వ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లాలని కూడా మరోమారు మేము జనసేన పార్టీ నుంచి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఈ లాక్డౌన్ మొదలుకొని కూడా సేవా దృక్పథంలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ ఏదంటే ఒక జనసేన పార్టీ అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్త నాకు నేరుగా ఫోన్ చేయండి, నేను వెంటనే స్పందిస్తాను. ఏ సమస్య ఉన్నా కూడా మీ అండగా ఉంటానని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను.